everyone, this is Geeta and you are watching GPR Talks YouTube channel. నిన్నటి వీడియోలో నేను మనం గ్రీన్ టీ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అలాగే డిసడ్వాంటేజ్ ఏంటి అని తెలుసుకున్నాం కదండి. ఈ రోజు వీడియోలో అసలు గ్రీన్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ టైంలో తాగడం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది, దీనివల్ల వెయిట్ లాస్ అవుతామని తెలుసు కదా, అలాగే ఏ టైంలో తీసుకుంటే మన బాడీకి హెల్ప్ అవుతుంది అనేది ఈ రోజు వీడియో. సో తప్పకుండా చివరి వరకు వాచ్ చేయండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిపిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో కీప్ వాచ్. ఇది వచ్చేసి టెట్లీ గ్రీన్ టీ ప్యాక్ అండి. ఇందులో 100 పౌచెస్ ఉంటాయి, పౌడర్ కాదు, పౌచెస్. పౌడర్ కూడా మనకి విడిగా టీ షాప్స్ లో దొరుకుతుంది, బట్ పౌచెస్ అయితే చాలా కన్వీనియంట్ ఉంటుంది. సో అందుకనే నేను పౌచెస్ యూజ్ చేస్తాము. ఈచ్ పౌచ్ వచ్చేసి మనకి 5x యాంటీ ఆక్సిడెంట్స్ కి ఈక్వల్ అవుతుందండి, అంటే మోర్ దాన్ 1 ఆపిల్. సో చాలా హెల్త్ కి చాలా మంచిది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 470 ఉంది. మనం ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు టెట్లీ గ్రీన్ ప్యాక్. కంపేర్ టు లిప్టాన్ అయితే టెట్లీ చాలా బాగుంది. టెట్లీ యూజ్ చేస్తే మేము అందుకనేసి టెట్లీ యూజ్ చేస్తాము. ఇందులో మనకి ఇలా పౌచెస్ ఉంటాయి, ఇలా పౌచెస్ ఉంటాయండి. పౌచెస్ ని మనం హాట్ వాటర్ లో డిప్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ప్రాసెస్ కూడా మెన్షన్ చేశారు, హాట్ వాటర్ యూజ్ చేసి డిప్ చేసుకుని కూల్ చేసుకుని హనీ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇది వచ్చేసి జింజర్ మింట్ అండ్ లెమన్ ఫ్లేవర్ అండి. దీంట్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ కూడా ఉంది, స్ట్రాంగ్ గ్రీన్ టీ కూడా. చాలా థిక్ గా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది టేస్ట్ అనేది, బట్ నేనైతే ఇది యూజ్ చేస్తాం. మేము ఇలా హాట్ వాటర్ తీసుకోవాలండి, 1 గ్లాస్, 1 కప్ అయితే సరిపోతుంది. నేను వచ్చేసి మీకు ట్రాన్స్పరెన్సీ కోసం ఇలా గ్లాస్ లో చూపిస్తున్నాను. ఇలా పౌచ్ ని ఇందులో డిప్ చేసి మనం 2 మినిట్స్ వరకు డిప్ చేయాలి, అప్పుడైతేనే మనకి గ్రీన్ టీ మొత్తం ఇందులోకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి టీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇందులో మనం స్వీట్నెస్ కోసం హనీని యాడ్ చేసుకోవచ్చు. హనీ యాడ్ చేయాలి కానీ షుగర్ అయితే యాడ్ చేయకూడదు. ఇలా ఒక 2 మినిట్స్ వరకు డిప్ చేసుకోవడం వల్ల మన కలర్ చేంజ్ అవుతుంది చూడండి, గ్రీన్ కలర్ లోకి. ఇలా 2 మినిట్స్ ఇలాగే ఉంచేస్తే మనకి గ్రీన్ కలర్ లోకి వస్తుంది మొత్తం గ్రీన్ టీ మొత్తం. అలా గోరువెచ్చగా అయ్యాక హనీ యాడ్ చేసుకుని తాగితే సరిపోతుంది. ఇలా గ్రీన్ టీలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. దీనివల్ల మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కోల్డ్, కాఫ్, ఫీవర్ లాంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ కూడా అటాక్ అవ్వవు. సో రెగ్యులర్ గా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫ్యాట్ కూడా ఈజీగా బర్న్ అవుతుంది. మెటబాలిజం రేట్ ఇంక్రీజ్ అవడం వల్ల మన వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది. అలాగే ఈ గ్రీన్ టీ, బ్లాక్ టీ తీసుకోవడం వల్ల మనకి కలిగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్న 0 క్యాలరీ వల్ల మనకి ఫ్యాట్ అనేది ఈజీగా బర్న్ అవుతుందండి. వెయిట్ లాస్ అవడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అవుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న టీని అసలు మనం ఏ టైంలో తాగడం వల్ల హెల్త్ కి యూజ్ అవుతుంది అనే పాయింట్ కి వస్తే మనం బిఫోర్ మీల్ తాగాలండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో అస్సలు టీని ప్రిఫర్ చేయకూడదు. ఈ గ్రీన్ టీ అనే దాన్ని మాత్రం స్పెషల్ గా పర్టికులర్ గా మనం మార్నింగ్ లేయగానే బెడ్ కాఫీ టీ తాగినట్టు గ్రీన్ టీని అయితే ఎంటీ స్టమక్ తో అస్సలు తాగకూడదు. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది, లివర్ ఫంక్షనింగ్ డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైనా బిఫోర్ మీల్ కానీ ఆఫ్టర్ మీల్ కానీ 2 అవర్స్ గ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే మనం గ్రీన్ టీని తాగాలి. అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది, అలాగే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ కి కూడా రెడ్యూస్ చేస్తుంది. దీనివల్ల వెయిట్ కూడా లాస్ అవుతాము. నేషనల్ సర్వే ఆఫ్ ఇన్స్టిట్యూట్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు జరిపిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే మనం మీల్ టైంలో కానీ అలాగే మీల్ చేసేటప్పుడు దీంతో పాటు ఎలాంటి ఫుడ్ ని తీసుకోకూడదు. అందుకే బిఫోర్ మీల్ కానీ లంచ్ కి లేకపోతే బిఫోర్ డిన్నర్ 2 అవర్స్ గ్యాప్ ఉండేటట్టు తీసుకోవాలి గ్రీన్ టీని. అప్పుడైతేనే ఇది మన బాడీలో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఇందులో మనం హనీ యాడ్ చేస్తాం, లెమన్ యాడ్ చేస్తాం కాబట్టి సి విటమిన్ కూడా మనకి లభిస్తుంది. దీని వల్ల హెల్త్ కూడా పాడవకుండా ఉంటుందండి. అలాగే బెడ్ టైమ్ కి కూడా 2 అవర్స్ ముందర మాత్రమే గ్రీన్ టీని ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే బెడ్ టైమ్ లో తీసుకుంటే నిద్రపోయే ముందర తీసుకోవడం వల్ల మనకి మైండ్ బాడీ అనేది చాలా యాక్టివ్నెస్ ఇస్తుంది గ్రీన్ టీ. దానివల్ల మనకి నిద్రలేమి సమస్యతో బాధపడతారు. సో అందుకనేసి నిద్రపోక ముందర అలాగే 2 అవర్స్ గ్యాప్ ఉండేలాగా గ్రీన్ టీని యూజ్ చేయాలి. అలాగే ఇంకా ఎనీ టైమ్స్ గ్రీన్ టీని తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కి మంచిది అనే విషయానికి వస్తే 2 టైమ్స్ మాత్రమే కన్జ్యూమ్ చేయాలండి గ్రీన్ టీని రోజుకి ఒక పర్సన్. అది కూడా 100 to 750 మిల్లీగ్రామ్స్ పౌడర్ ని యూజ్ చేసి మాత్రమే 2 టైమ్స్ మనం తీసుకోవాలి గ్రీన్ టీని. ఇలా అయితేనే మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
సో చూసారు కదండి 2 మినిట్స్ ఇలా డిప్ చేయడం వల్ల మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది గ్రీన్ గా వాటర్ మొత్తం. ఇలా పౌచెస్ అయితే మనం జర్నీలో యూజ్ చేయొచ్చు, అలాగే ఆఫీస్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి ఈజీగా యూజ్ చేయొచ్చు, హాట్ వాటర్ ఉంటాయి కాబట్టి. దీంట్లో అయితే ఎలాంటి మిల్క్ కూడా యాడ్ చేయకూడదు, ఇలానే హనీ యాడ్ చేసుకుని తాగితే సరిపోతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ పర్ఫెక్ట్ గా ఇలా ప్రిపేర్ చేసుకుని 750 మిల్లీగ్రామ్స్ కి మించకుండా ఒక డే లో మనం కన్స్యూమ్ చేసినట్టయితే గ్రీన్ టీ అనేది మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తుందండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఇలా ట్రై చేసి హెల్త్ కాన్షియస్ గా ఉండండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, గ్రీన్ టీ వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఏ టైంలో తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ జరుగుతుంది, గ్రీన్ టీ వల్ల బెస్ట్ బెనిఫిట్స్ వస్తాయనేసి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం జిపిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.